ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలుననుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని అయితే అదియూ వ్యర్థ ప్రయత్నం ఆయను నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియూ నేనంటిని నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మీలో అనుభవితురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్ష రసము చేత సంతోషపరుచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియూ నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకోంటిని పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండెరి ఎరుషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను గాయకులను మనుషులు మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటిని నాకు ముందు ఎరుషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియూ అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైన దేదీయు లేనట్టు నాకు కనబడెను రాజు తరువాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయును అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు అయినను అందరికి ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించునట్లై నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకుంటుని ఇదియూ వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికినీ ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరవబడిన యుందురు జ్ఞానులు మృతినొందు నొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి అందు అసహ్యపడితిని వాడు జ్ఞానము బుద్ధిహీనుడై బుద్ధిహీనుడైయుండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయిండును ఇదియును వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది వాని దినములన్నీయు శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి ఎందైననూ వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుటకంటేనూ తన కష్టార్జితము సుఖపడుట సుఖపడుటకంటేనూ నరునికి మేలుకరమైనదేదీ లేదు ఇదియునూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టడగువానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది